హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకుందాం అనిపించింది ఈరోజు. అండ్ అలాగే ఏంటంటే, నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ గా ఉంటుందని చెప్పి నేను ఇది స్టార్ట్ చేశాను. సో ఇది ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ అన్నమాట. ఆన్లైన్ లో కూడా ఏంటంటే ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో మీరు ఎలా తీసుకుంటున్నారో డ్రెస్సెస్ కానీ, జ్యువెలరీ కానీ, నెక్స్ట్ యాక్సెసరీస్ కానీ, అవి ఎలా మీరు తీసుకుంటున్నారో, ఇది కూడా సేమ్ అలాంటి స్టోరీ అనమాట. ఇది కంప్లీట్ గా నా ఒక్కదాన్నే కాదండి, యాక్చువల్ గా నా ఫ్రెండ్ది. సో నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి నేను తనతో జాయిన్ అయ్యాను. అంతకు మించి ఏం లేదు, నా ఓన్ బిజినెస్ అయితే కాదు, జస్ట్ కొంచెం నాకు కూడా కొంచెం ఇన్కమ్ వచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను ఇది స్టార్ట్ చేశాను అనమాట. అలాగే మీకు అందరూ ఎలా ఉంటాయి, మీకు డైరెక్ట్ గా పిక్స్ చూపించేసి తీసేసుకోమని చెప్పడానికి కాదు, నేను కొన్ని ప్రోడక్ట్స్ అసలు మేము సెల్ చేసే ప్రోడక్ట్స్ లోనే కొన్ని తీసుకున్నాను, అవి ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉందో చూసి ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే మీరు కూడా ఇలాంటివి తీసుకోవాలి. ఒకవేళ మా పేజ్ చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఆ లింక్స్ అన్ని, వాట్సాప్ గ్రూప్ నెంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. అలాగే బాగుంటే కనుక మీరు నన్ను సపోర్ట్ చేయండి. అంటే అందరూ ఒకేసారి కొనేసుకోండి అని నేను చెప్పను, కాకపోతే రీజనబుల్ గా ఉంటాయి, కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. నేను అక్కడ ఎలా మెటీరియల్స్ అవి ఎలా ఉంటాయో కూడా ఈ రోజు నేను తీసుకున్న ప్రోడక్ట్స్ బట్టి మీకు చూపించే దాన్ని బట్టి మీరు కూడా మీకు అర్థమవుతుంది. వాటి ప్రైజెస్ కూడా నేను, నాకైతే కొంచెం ప్రైజెస్ సరిగ్గా గుర్తులేవు, ఎందుకంటే తీసేసుకున్నాను కానీ అంటే రీజనబుల్ గానే ఉన్నాను కానీ గుర్తులేవు. నేను పిక్చర్ మీకు మెటీరియల్ చూపించేటప్పుడు కింద నేను సైడ్ లో ప్రైజ్ యాడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. సో ఫస్ట్ నేను అందులోంచి తీసుకున్నది ఏంటంటే టాప్స్. మనం నార్మల్ గా డైలీ యూస్ టాప్స్ యూస్ చేస్తాం కదా, నాకు అలాగే ఒక టాప్ తీసుకోవాలనిపించింది. టాప్ కూడా మీకు సైడ్ లో పిక్ కూడా వస్తుంది టాప్ ఎలా ఉంటుందో కంప్లీట్ గా. సో ఈ టాప్ తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను దీని క్వాలిటీ అండ్ మెటీరియల్ ఎలా ఉంటుందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది కాటన్ అండి, ప్యూర్ కాటన్ వస్తుంది. ఇది ఏమిటంటే డార్క్ బ్లూ కలర్, కాలర్ వచ్చింది, కాలర్ నెక్ వచ్చింది దీనికి. మొత్తం టోటల్ గా కింది వరకు బటన్స్ వచ్చాయి. ఇదేంటంటే ఎల్బో దాకా హ్యాండ్స్, ఇప్పుడు నేను నా హ్యాండ్స్ ఎలా వచ్చి ఎలా వస్తాయి అనమాట హ్యాండ్స్ కూడా. దీన్ని మొత్తం కూడా గోల్డ్ ప్రింట్ వచ్చింది. ఇదంతా ఫెదర్ డిజైన్, ఫెదర్ డిజైన్ ఇంకా గోల్డ్ ప్రింట్ అనమాట. ఈ ఫెదర్స్ కూడా గోల్డ్ ప్రింట్ తో వచ్చాయి, దియలేసింది కాటన్ అనమాట. సో ఇది మనం ఏ సీజన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీని ప్రైస్ కూడా నేను సైడ్ లో పెడతాను, మీరు చూడండి. ఒకవేళ రీజనబుల్ గా ఉంటే కనుక మీరు తీసుకోవచ్చు. నేను ఈ సైజ్ వచ్చేసి, నా సైజ్ వచ్చేసి ఎల్ అండి, నేను ఎల్ సైజ్ లో తీసుకున్నాను. అలాగే ఇది ఏంటంటే చాలా అంటే బాగా లాంగ్ ఏం కాదు, పొడవుగానే ఉంది. ఏంటంటే ఫ్రంట్ చిన్న స్లిట్ వచ్చింది అనమాట. స్లిట్ అంటే ఫ్రంట్ లెగ్గింగ్ దగ్గర, కాళ్ళ దగ్గర చిన్న స్లిట్ వచ్చింది. ఇది కూడా మనకి మోకాళ్ళ కింద దాకా ఉంటుందండి, బాగా లాంగ్ ఏం కాదు, సరిపడవనే ఉంటుంది. మీకు ఇది ఇందులో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, నేను అవి కూడా పిక్స్ యాడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఇంకా దగ్గరగా చూడాలి, చెక్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో కూడా మీరు చూడొచ్చు. సో ఫస్ట్ తీసుకున్నది అయితే టాప్ ఇది కాటన్, అలాగే క్వాలిటీ అయితే బెటర్ గా ఉంది. నేను తీసుకుంటేనే ఇప్పుడు నాకు నేను జాయిన్ అయ్యానని చెప్పి నేను చెప్పక్కర్లేదు. సో బాగుంటేనే చెప్తాను కాబట్టి ఇదైతే చాలా బాగుంది. కాటన్ కదా మీకు తెలిసిపోయి ఉంటుంది, పట్టుకోవడం క్లాత్ అది చూస్తే ప్యూర్ కాటన్ అన్నమాట. ఒక టాప్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ప్లాజో ప్యాంట్స్ సెట్స్ చాలా ట్రెండ్ అండి, ఇప్పుడు ప్లాజో ప్యాంట్సే ట్రెండ్ కాబట్టి నేను ప్లాజో ప్యాంట్స్ ఇంకా టాప్ సెట్ తీసుకున్నాను అనమాట. అక్కడ ఏంటంటే అవైలబుల్ గా సెట్స్ కూడా ఉంటాయి, మన డ్రెస్సెస్ ప్యాంట్ టాప్ కూడా వచ్చేసింది. అది తీసుకున్నాను. అందులో టాప్ ఇది, ప్యాంట్ ఇది, ఇది ప్లాజో ప్యాంట్ అనమాట. ఇది టాప్, ఇది కూడా మనకి ఎలా వస్తుంది అంటే కాలర్ అండి, ఇది కూడా కాలర్ మోడలే. క్లాత్ వచ్చేసి ఇది క్రేప్, క్రేప్ అండ్ కాటన్ మిక్స్ లా ఉంటుంది. మీకు సమ్మర్ లో కూడా పర్లేదు, ఏం ప్రాబ్లం రాదు. అంటే చెమట పీల్చకపోవడం ఏమి ఉండదు అనమాట, క్లాత్ చెమట పీలుస్తుంది. అలాగే ప్యాంట్ కి మనకి కాంబినేషనే ఇక్కడ హ్యాండ్స్ ఇచ్చారు, సైడ్ లో కూడా ఇవి ప్యాచ్ వచ్చింది అనమాట. అదే క్లాత్ తోటి ప్యాచ్ వర్క్, కొంచెం ఫ్రంట్ ఏంటంటే బటన్ దగ్గర, నెక్ దగ్గర మనకి ఇలాగా లాంగ్ గా పొడుగుగా చిన్న ప్యాచ్ ఇచ్చారు. చిన్న థ్రెడ్ వర్క్ ఉంది, హోల్స్ ఉన్నాయి, దగ్గరగా చూస్తే తెలుస్తుంది.
సో కంప్లీట్ గా టాప్ ఇది, ఇది కూడా ఫ్రంట్ స్లిట్ వచ్చింది టాప్ కి. ఫ్రంట్ స్లిట్ వచ్చింది ఇది కూడా టాప్. ఇది క్రేప్ కదండి, క్రేప్ మిక్స్ లో ఉంది కదా. ప్యాంట్ వచ్చేసి ఇది ఎలాస్టిక్ ఉంది. మనకి ఎలాస్టిక్ వల్ల ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎలాస్టిక్ ఉంటే. ఇది ఏంటంటే ప్లాజో ప్యాంట్, చాలా లాంగ్, బాగా డబ్బాలా ఉంది, బాగా లూజ్ ఉందన్నమాట. దీని ప్రైస్ కూడా నేను మీకు సైడ్ లో పెడతాను, చూడండి తప్పనిసరిగా. అలాగే ఇది వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. ప్లాజో ప్యాంట్ సెట్ అండి ఇది, అంటే టాప్ బాటమ్ కూడా వచ్చేస్తాయి అన్నమాట ఒకే సెట్ లో. సో తర్వాత నేను తీసుకున్న సెట్ అయితే అలాగే ఇది. అలాగే ఇంకొక శారీ తీసుకున్నాను. నాకు కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం, కాకపోతే కాటన్ మామూలుగా పెద్దవాళ్ళు తప్ప ఒక ఏజ్ లో అంటే నేనైతే మెయింటైన్ చేశాను. కాటన్ అసలు ముడుచుకుపోతుంది, కూర్చున్న లేచిన ఒకేసారి మడత పడిపోతుంది, అందుకని నేను అసలు కాటన్ యూజ్ చేయను. కాకపోతే ఇది కాటన్ శారీ నేను ఎందుకు తీసుకున్నాను అంటే మెటీరియల్ అలా ఉంటుంది అన్నమాట, ముడుచుకోదు అలాగని బాగా నిలబడదు. మనకి ఎలా ఉంటుందంటే సిల్క్ శారీస్ కట్టుకున్నప్పుడు ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందో ఇది అలా ఉంటుంది అనమాట. కాటనే కాకపోతే కాటన్ ఉంటుంది, మీకు తెలిసిపోయిందా? ఇది ఇలా చివర పాంపమ్ లేస్ అంటారు కదా, లేస్ వచ్చింది. నాకు బ్లాక్ ఫేవరెట్ కలర్, సో బ్లాక్ తీసుకున్నాను. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా. సో వీటికి ఏంటంటే టెసల్స్ ఇచ్చారు చివర పౌటంచుకు అనమాట, పళ్ళుకి ఇలా ఇలా వస్తాయి పళ్ళుకి. సో ఈ శారీ తీసుకున్నాను. శారీ చూడటానికి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట శారీ. నాకు కూడా అంటే ఈ కాటన్ శారీకి ఇంకొకటి ఏంటంటే మనం కాటన్ శారీ ఇలాంటి శారీస్ కాటన్ లో కట్టుకున్నప్పుడు ఏంటంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటారు కదా, సిల్వర్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ కానీ మెడలో వేసుకునే నెక్టీస్ కానీ అంత సిల్వర్ జ్యువెలరీ ఉంటే చాలా బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్ కదా, దానికి కాంబినేషన్ అయితే సిల్వర్ నెంబర్ వన్ అనమాట. నేను ఈ బ్లాక్ అండ్ వైట్ శారీ తీసుకున్నానని చెప్పి ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇయర్ రింగ్ పిన్ పెట్టి లీవ్ చేసుకుంటారు కదా, నాకు అలా శారీ కట్టుకోవడం చాలా ఇష్టం. కాకపోతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నా లైఫ్ లో ఒక్కసారి కూడా అలా శారీ కట్టుకోలేదు. ఎందుకంటే తీసుకున్న సిల్క్ శారీస్ అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, అంత ట్రాన్స్పరెంట్ గా ఒక సైడ్ పిన్ పెట్టుకునే అంత నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఇది తీసుకోవడానికి కూడా రీజన్ అదే, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ కాదు. సో ఇది వన్ సైడ్ వేసుకోవచ్చు, ఇది వన్ సైడ్ వేసుకుని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ దీనికి పేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అంటే దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, అంటే రెడ్ కాంబినేషన్ తో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటారు కదా అలా సిల్వర్ తీసుకున్నాను. ఇది దీంతో పేర్ చేసుకుంటాను నేను. అలాగే ఇది వేసుకున్నప్పుడు కూడా మీకు చూపిస్తాను, చూడండి. అలాగే దీని మీద బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్. చివర మనకి శారీకి ఇచ్చినట్టే హ్యాండ్స్ ఇచ్చారు. ఆల్రెడీ నేను ఏంటంటే సంక్రాంతికి అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడికి తెప్పించేసుకుని అక్కడే స్టిచ్ చేయించేసుకున్నాను. నాకు డ్రెస్లు అవి నేను బాగా కుట్టగలను కానీ బ్లౌజెస్ అస్సలు రావు నాకు, అందుకని అమ్మ కుట్టేసింది. రెడ్ కలర్ పైపింగ్ వేసి జస్ట్ నార్మల్ గా డీప్ నెక్ అనమాట, రౌండ్ షేపే చాలా డీప్ గా పెట్టి కుట్టించుకున్నాను. కాటన్ కదా, చూడటానికి లుక్ బాగుంటుందని హ్యాండ్స్ కూడా సరిపడా పెట్టించుకున్నాను. దీనికి కూడా చివర పైపింగ్ వెయ్యాలి, నేను ఇంకా వేయలేదు, వేస్తాను. నార్మల్ బ్లౌజ్ వచ్చింది. దీనికి పేరుగా మీరు రెడ్ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వేసుకోవచ్చు. శారీ మన దగ్గర ఉంటే బ్లౌజెస్ మన ఇష్టం అనమాట, చాలా చాలా మార్చి వేసేసుకోవచ్చు. అలాగే శారీ కట్టుకున్నప్పుడు కూడా ఎలా ఉంది నేను ప్రైజ్ ఎలా ఉంటుందో కూడా నేను సైడ్ లో పెడతాను, మీరు మర్చిపోకుండా చూడండి. నెక్స్ట్ వన్ నేను తీసుకున్నది ఏంటంటే ఒక బ్యాగ్ తీసుకున్నాను. ఓకే, కంప్లీట్ గా బ్యాగ్ ఇది వైట్ వైట్ అనమాట, వైట్ ఇంకా ఫ్లోరల్ డిజైన్. పైన ఏంటంటే లెదర్ హ్యాండిల్స్ ఇచ్చారు పట్టుకోవడానికి. సో ఈ బ్యాగ్ ఏంటంటే సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి, కొంచెం చిన్నది ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ లో యూజ్ చేసుకోవడానికి. నేను ఏంటంటే పెద్దది తీసుకున్నాను అనమాట, ఏంటంటే పిల్లలతోటి బయటకు వెళ్ళినా అది ఇబ్బంది ఉండదు. మామూలుగా మనం బయటకు వెళ్ళినా ఒకవేళ ఒక రెండు జాతర బట్టలు పట్టేస్తాయి ఇందులో.
నేను అలా తీసుకున్నాను. అంటే తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే చాలా యాక్సెసరీస్ ఉన్నాయి, ఓన్లీ క్లాతింగే కాకుండా యాక్సెసరీస్ కూడా ఉంటాయి, ఇలా బ్యాగ్స్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకసారి అన్నీ టెస్ట్ చేద్దాం, ఒకవేళ బాగుంటాయని మీకు చెప్దామని చెప్పి ఫస్ట్ నేను ట్రై చేసి నేను తెప్పించుకుని మనీతో తర్వాత మీకు చెప్తున్నాను. ఇది కూడా తెప్పించుకుంది నా మనీతోటేనండి, ఎవరు స్పాన్సర్ చేయలేదు. జస్ట్ ఏంటంటే తనతో జాయిన్ అయ్యాను కదా, ఫస్ట్ నేను అందరికీ చూపించాలి, నేనే తీసుకుంటాను ఫస్ట్, బాగుంటేనే వాళ్ళకి చూపిద్దాం, బాగుంటేనే నేను జాయిన్ అవుతాను. ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా ఫ్యాబ్ క్రియేషన్స్ అని ఉంటుందండి, FAB ఫ్యాబ్ క్రియేషన్స్ అనమాట. మీరు ఇన్స్టాలో కానీ అలాగే ఫేస్బుక్లో కానీ చెక్ చేయొచ్చు, ఫ్యాబ్ క్రియేషన్స్ అని ఉంటుంది. నేమ్ వచ్చేసి విద్యాప్రసాద్ అని ఉంటుందండి, నా ఫ్రెండ్ తాను, తన నేమ్ వచ్చేసి విద్యాప్రసాద్, ఫ్యాబ్ క్రియేషన్స్. సో నచ్చినట్లయితే తీసుకోండి, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అలాగే నేను డిజైన్ చేసే అవుట్ఫిట్స్ కూడా చాలామంది సేల్ చేయండి అని అడుగుతున్నారు కదా, త్వరలోనే ఆ స్టోర్లో నేను పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు ఏదైనా దీని గురించి ఇవేమన్నా కావాలనుకుంటే కనుక మీరు గ్రూప్లో మాకు మెసేజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టోర్లో ఏదైనా తీసుకున్నా సరే ఆన్లైన్ అంటే ట్రాన్సాక్షన్స్ కూడా కంప్లీట్గా ఆన్లైన్లో చేసేయచ్చు. డైరెక్ట్గా మీకు పార్సిల్ రావడం జరుగుతుంది, ఇంటికి వచ్చేస్తుందండి మీకు పార్సిల్, మీరేమీ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటికి వచ్చేస్తాయి. అలాగే మేము ఒకవేళ మీకు పార్సిల్ రాకపోయినా సరే ట్రాకింగ్ ఐడి ద్వారా మేము వాళ్ళకి కాల్ చేసి కొరియర్ వాళ్ళకి అన్నీ మేము ఎంక్వైరీ చేయడం కూడా అవుతుందన్నమాట. కాబట్టి మీకు పార్సిల్ రాదు అనే కంగారు ఏమి ఉండదు. కాబట్టి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది పార్సిల్ తీసుకున్నాక డ్యామేజ్ అయిపోయిందని ఇస్తారు కదా, రిటర్న్ పాలసీ అయితే ఉందండి, కాకపోతే అది ఎవరికంటే డ్యామేజ్ అయితేనే. మీకు కలర్ చేంజ్ వచ్చింది, కలర్ చూసి కొంచెం డార్క్ వచ్చింది కొంచెం లైట్ వచ్చింది అంటే అలాంటివి అయితే మార్చడం కుదరదు, కానీ ఒకవేళ తీసుకున్న పీస్ కనుక డ్యామేజ్ అయితే ఖచ్చితంగా దాన్ని రీప్లేస్ చేస్తామన్నమాట. సో మీరు ఇంకో పర్టికులర్గా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మీరు ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీయాలి. ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరు తీసుకున్నా సరే ఓపెన్ చేసేటప్పుడు పార్సిల్ వీడియో తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక చాలామంది కొంచెం బాగున్నా సరే కొంచెం కలర్ డిఫరెన్స్ వచ్చింది అని చెప్పి కలరు డిఫరెన్స్ వస్తే ఎలాగో మార్చరు, డ్యామేజ్ వస్తేనే మారుస్తూ ఉన్నారు కదా అని చెప్పి పర్టికులర్గా డ్యామేజ్ చేసి పంపిస్తారనమాట. అది మాకు ఇబ్బందే కదా, అందుకని ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో తీయండి. అలాగే నెక్స్ట్ అలాగే మీరు పేమెంట్ కూడా ముందే చేసేయాల్సి ఉంటుంది. మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఇందులో, గుర్తుపెట్టుకోండి. అందరూ చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందాక అంటారు కదా, చూడగానే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, మీరు ముందే పే చేయాల్సి ఉంటుంది. చాలా యాప్స్ ఉంటాయి, తేజ్ కానీ లైక్ నెక్స్ట్ ఫోన్పే కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీరు డీటెయిల్స్ అన్నీ కూడా గ్రూప్లో యాడ్ నచ్చినాయి అనుకుంటున్నాను. సో స్పాన్సర్ కాదు, నాది ఓన్ కాబట్టి, సో మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయొచ్చు, లేదంటే నో ప్రాబ్లం, నేను ఏమనుకోను. సో జస్ట్ నేను ఊరికే ఓన్గా స్టార్ట్ చేశాను అనమాట. ఏంటంటే కొంచెం తెలుసు కదా, మన ఫ్యామిలీస్ అనేసరికి ఇంట్లో ఉండే ఎంతో కొంత సంపాదించుకోవాలనుకుంటాం కదా, నేను అలా స్టార్ట్ చేశాను అనమాట. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను, బాయ్.